హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో శనగపప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. టేస్టీగా అండ్ ఈజీగా ఎంత బాగుంటుందంటే, ఇది చపాతీలో కానీ పూరిలో కానీ రైస్లో కానీ చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనిని ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మీకు ఇది ఈజీగా అర్థమైపోయి మీరు ఇంట్లో కూడా దీన్ని పర్ఫెక్ట్గా చేసుకోగలరు. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకోండి. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి చిటపడలాడాయి కదా. తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను చిదుముకున్న తర్వాత వాటిని ఇందులో వేసుకోవాలి. తర్వాత కరివేపాకును వేసుకొని పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మనకు ఇక్కడ పచ్చిమిర్చి కలర్ అనేవి చేంజ్ కావాలండి. పచ్చిమిర్చి మొత్తం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి, లేదంటే ఇవి ఎక్కువ కారం ఉంటాయన్నమాట. మనకు ఆయిల్లో పచ్చిమిర్చి ఫ్రై కాకపోతే కారం ఎక్కువగా ఉండి కర్రీ టేస్ట్ అనేది అస్సలు బాగుండదండి. మనం కొంచెంసేపు ఆయిల్లో పచ్చిమిర్చిని ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనకు ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి కదండి. తర్వాత ఇందులో మనం 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు శనగపప్పు అనేది ఎంతో రుచిగా వస్తుంది. మనకు అల్లం పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ ఆయిల్లో అల్లంని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ తగినంత వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం శనగపప్పును 2-3 సార్లు నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఈ శనగపప్పు ఇందులో కాసేపు ఫ్రై చేసుకోవాలి, అంటే 1 నిమిషం పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మనం ఆయిల్లో గనక ఇలా పప్పును ఫ్రై చేసుకున్నట్లయితే మనకు శనగపప్పు అనేది తొందరగా ఉడికిపోయి టేస్టీగా వస్తుంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1/2 కప్పు శనగపప్పు తీసుకున్నానండి. నేను మెజర్మెంట్స్తో చేస్తున్నాను పర్ఫెక్ట్గా రావడానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు ఆయిల్లో ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఆ తర్వాత మనం ఇక్కడ 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. మనకు శనగపప్పు కుక్కర్లో వేస్తే మరీ మెత్తగా వస్తుంది, అందుకనే నేను ఇలా బౌల్లో చేస్తున్నాను టేస్టీగా రావడానికి. మనకు శనగపప్పు అనేది కొంచెం టేస్టీగా ఉండాలంటే కొంచెం పలుకుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ ఇందులో వేసుకున్న తర్వాత మనం 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి మనం పప్పును టెస్ట్ చేసుకోవాలండి. ఇలా పలుకుగా ఉన్నప్పుడే మనం ఇందులో టమాటా ముక్కలను వేసుకోవడానికి ఒకసారి ఈ విధంగా చూసుకోవాలి. మనకు ఈ విధంగా పప్పు వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 15 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. అలా 15 నిమిషాల తర్వాత మనకు టమాటా ముక్కలన్నీ ఇందులో ఉడికిపోయి ఇలా వస్తాయి. మనకు టమాటా ముక్కలు అండ్ పప్పు ఇంకా కొంచెం ఉడకాలి కదండి. ఇలా ఉడకాలంటే మనం కనీసం మళ్ళీ 20 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. మనకు 1/2 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదండి, నేను 1 కప్తో తీసుకున్నాను కాబట్టి నాకు 1/2 కప్ వచ్చింది. 1 కప్తో నాకు శనగపప్పు చేసినట్లయితే నాకు 4 కప్స్ వరకు వాటర్ పట్టాయండి. మనకు 1/2 కప్పు పప్పుకి 4 కప్పుల వాటర్ పట్టినవండి. మనకు ఈ విధంగా రావాలంటే ఈ మెజర్మెంట్తో చేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వస్తుంది.
మనకు పప్పు అనేది ఈ విధంగా వచ్చిన తరువాత ఇందులో పచ్చిధన్యాల పౌడరు, కొత్తిమీర వేసుకోవాలండి. మనకు పప్పు అనేది ఈ విధంగా పలుకుగా ఉంటేనే శనగపప్పు టేస్టీగా ఉంటుందండి, మెత్తగా అయిపోతే అస్సలు బాగుండదు. పిల్లలు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి, మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో వాటర్ అనేవి చిక్కగా వచ్చి టేస్టీగా ఉంటుందండి. మనకు ఈ విధంగా ఉంటేనే ఈ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు శనగపప్పు మనకు రెడీ అయిపోయింది. చపాతి, పూరి, రైస్ దేనికైనా కాంబినేషన్ ఎంతో రుచిగా ఉంటుందండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.